విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. వస్తువుల కొనుగోలు, సేవల విషయంలో వినియోగదారులకి పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తెలిపారు. గురువారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషి ఉదయం లేచిన వెంటనే వినియోగదారుల వస్తు సేవల ప్రక్రియ మొదలవుతోందని, లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతిరోజు ప్రతి మనిషి ఏదో ఒక వస్తువుని వినియోగించడం జరుగుతుందని, ఇవన్నీ కూడా వినియోగదారు వస్తు సేవల కిందికే వస్తాయని అన్నారు. To make awareness among all the principles. We have to look at the economy. But the economy is not a problem. We have to look at the economy. విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.